ఈ నెల 31న జరిగే ఉక్కు పరిరక్షణ సమితి నిర్వహించే సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్న నేపథ్యంలో ఆ సభను విజయవంతం చేయాలని విశాఖ జనసైనికులు కరపత్రాన్ని విడుదల చేశారు. స్థానిక బారువారి వీధిలో గల మాజీ కౌన్సిలర్ తాడి రామకృష్ణ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నమస్కారం. అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుంచి మేము అందరం మాట్లాడడం జరుగుతా ఉంది. రేపు 31వ తేదీ నాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏర్పాటు చేస్తున్నటువంటి సభకు విచ్చేస్తున్నారో ఆ యొక్క కార్యక్రమం స్టీల్ ప్లాంట్ ని రక్షించుకుందాం, మన భవిష్యత్తుని కాపాడుకుందాం అనే యొక్క నినాదంతో ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందో ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయాలని, దానికి అక్కడ పార్లమెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలందరూ కూడా అక్కడ ఆమోదం తెలిపి ఇక్కడికి వచ్చి కంటి తుడుపు చెల్లిరిగా మేము కూడా ఇక్కడ ఉద్యమం చేస్తా ఉన్నాం, మేము దీనికి మీతో పాటు మేము ఉన్నాం, మేము వీరులం సూర్యులం, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి ఒక ఇనప మొక్క కూడా పట్టుకెళ్ళలేమని చెప్పని ప్రగల్భాలు పలికి దాదాపుగా 250 పైచిలుకు రోజులు ఈరోజు అక్కడ విశాఖ ఉక్కు పరిశ్రమ నిర్వాసితులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి దీక్షలు చేస్తా ఉన్నా. కేవలం కార్పొరేషన్ ఎన్నికలకు మాత్రమే విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఉపయోగించుకొని ఆ రోజు పరిరక్షణ ర్యాలీ అని చెప్పి కార్పొరేషన్ ఎన్నికల కోసం ఒక ప్రచార ర్యాలీని నిర్వహించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షం కానటువంటి తెలుగుదేశం పార్టీ కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఉండి ఈరోజు 3 ఎంపీలు మీరు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ మీరు కూడా కనీసం దానికోసం మాట్లాడకుండా కేవలం పార్లమెంట్లో ఉపన్యాసాలకు మాత్రమే ఉద్యమాన్ని ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఏ విధంగా అయితే నీరు గార్చారో ఈరోజు అదే విధంగా మరొకసారి నీరు గార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క రాజకీయ నాటకాన్ని కూడా మొదలుపెట్టున్నారు. దాన్ని తిప్పుకొట్టేందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాష్ట్రం నుంచి మొట్టమొదటి వ్యక్తి ఈ నిర్ణయానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం, మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకోండి అని చెప్పని ఈ కేంద్ర ప్రభుత్వానికి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారిని మా యొక్క అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మా నాయకులు నాదన్న మనోహర్ గారు కలవడం జరిగింది. అలా ఈ రాష్ట్రంలో మిగతా ఏ నాయకుడైనా కలిశారా? లేదు. కేవలం ఈ ఉద్యమాన్ని వాడుకొని మీ రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకోవడానికే ఈరోజు మీ అందరూ కూడా పనిచేస్తున్నారు. దీన్ని తిప్పికొట్టడానికి ఈరోజు 250 రోజులు దాటిన తర్వాత ఈ పార్టీలతో మా కొరిగేదేమీ లేదు, ఈరోజు పరిశ్రమ రక్షించుకునే పరిస్థితి వీళ్ళతో కలిసింటే వచ్చేది లేదు చచ్చేది లేదని ఈరోజు నిర్వాసితులు కానివ్వండి, విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం ఎదురు చూసినటువంటి తరుణంలో ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏర్పాటు చేస్తున్నటువంటి సభకి ఈరోజు 31వ తేదీని పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ హాజరు కాబోతా ఉన్నారు. ఆ యొక్క సభని విజయవంతం చేయాలని దాదాపుగా ఈ ఉత్తరాంధ్ర అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కరపత్రాలని